సావాసముందున్న వారు ఒకరితో ఒకరు ప్రాణ స్నేహితులు అని అనుకోవాలి అనుకుంటున్నారు మన వాళ్ళు. మన కళ్ళ ముందే కూర్చుంటున్నారు, ఎప్పుడు ఆ సిస్టర్ పక్కపక్కనే కూర్చుంటారు, ఈ బ్రదరు ఆ బ్రదరు పక్కపక్కనే కూర్చుంటారు. నిజంగా వాళ్ళు ఒకరికొకరు ప్రాణ స్నేహితులు అనుకుంటున్నారా? సావాసం ఎక్కడుంటుందంటే, ఒకే రక్తంలో కడగబడ్డాం, ఒకే తండ్రిని కలిగి ఉన్నాం, ఒకే ప్రభుని నమ్మినాం, ఒకే విశ్వాసం కలిగి ఉన్నాం, ఒకే నిరీక్షణ కలిగి ఉన్నాం, ఒకే ఆత్మను కలిగి ఉన్నాం, మనం ఒకరికి ఒకరం ప్రాణ స్నేహితులం. ఇప్పుడు మీ కుడి పక్కన మనిషిని ఒకసారి చూడండి, అవ్వండి ఒకసారి, మీ కుడి పక్కన ఎడ పక్కన ఉన్న మనుషులు చూడండి ఒకసారి. మీ పక్కన ఉన్న మనిషి మీ ప్రాణ స్నేహితులైనా చూశారుగా మీరు. ప్రైజ్ ద లార్డ్, మంచిది బ్రదర్, చాలా సంతోషం. అలా ఎంచుకోవడం మనకి రావాలి. ఇవ్వండి, ఏదైనా పొరపచ్చ మధ్యలో మిగితే అది చిన్న గాలి పగులైతే ఆ గాలి పగులు కాస్త సాతానుడు పెద్ద గొయ్యిలాగా మారిస్తే, వింటున్నారా ప్రియులారా, సాతానుడు బలం పెరగగానే అగాధాలు పెంచేస్తాడు. ఇక అతగాడు మొఖం ఇతగాడు చూసుకోలేడు, ఇతగాడు మొఖం అతగాడు చూసుకోలేడు. ఒక ఆయన అంటాడండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో, బ్రదర్ మీరు ఎన్నన్నా చెప్పండి, ఆడుండే దగ్గర నేను ఉండనన్నాడు. చూడు మనల్ని సేవకులు, బ్రదర్ మీరు ఎన్నన్నా చెప్పండి బ్రదర్, ఆడు ఉండే దగ్గర నేను ఉండనన్నాడు. ఏం చెప్పాలని ఒక నిమిషం ఆగి అన్నాను, బ్రదర్ మీరు ఏమనుకోకండి, మరి ఆయన పరలోకంలో ఉంటాడు, మీరు ఎక్కడ ఉంటారు అన్నాను. ఆడు ఉండే దగ్గర ఉండనన్నారు కదా, మరి ఆయన పరలోకం వస్తాడు, మీరు ఎక్కడికి వెళ్తారు అనేసరికి ఆగాడు ఒక్కసారి. అంత ఉక్రోషం ఏంటి బ్రదర్, అంత చేదేంటి, తెలుసో తెలియకో కీడు చేశాడు, ఏమంటే ఏదో జరిగింది అయిపోయింది, ఆడు ఉండే దగ్గర ఉండను లేచి వెళ్ళిపోతానంటారేంటి ఫెలోషిప్లోంచి. మీరా చెప్తారు ప్రేమను గురించి? మీరు ఒకరినొకడు ప్రేమించుకున్నట్లయితే మీరు నిజంగా నా శిష్యులు, లోకం తెలుసుకుంటుందని యోహాను సువార్త 13:35 వాక్యం ఏం చెప్తామండి లోకానికి మనం? సావాసం ఎక్కడ బాగుంటుందంటే ఒకరినొకరు ప్రాణ స్నేహితులుగా భావించుకున్నప్పుడు. ఒకటి, రెండో చెప్తాను చూడండి, 4:18 మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునికి ఇచ్చాను. ఇందులో దుప్పటినిచ్చాడంట. యోనాతాను దుప్పటి అంటే ఆప్కోనో కోప్టెక్సినా, ఇది యోనాతాను దుప్పటి అండి, యువరాజు దుప్పటి, కాస్ట్లీ రగ్ అమ్మ వింటుంది. ఇది కోఆప్టెక్స్ లేకపోతే ఆప్కోవు కావివి. ఇది కాస్ట్లీ రగ్ యువరాజు దుప్పటి. కాస్ట్లీ రగ్ ఒక వ్యక్తికి ఎప్పుడు ఇస్తామనంటే సన్మానించడానికి ఇస్తాం. అంటే ఇప్పుడు యోనాతాను దావీదుని సన్మానిస్తున్నాడన్నమాట. సంఘంలో సావాస్యం బాగుండాలంటే ఒకరినొకరు సన్మానించుకోవాలి, ఒకరినొకరు సన్మానించుకోవాలి. వాక్యం చెప్పే మనం, భోజనం వడ్డించే పరిచారకుండా మనం సన్మానిస్తే ఎవడ సంఘములో, అరే వాక్యం చెప్పే అన్నయ్యే, ఒక భోజనం వడ్డించే వాడినే సన్మానిస్తుంటే, దొడ్డులు తుడిచే వాడినే సన్మానిస్తుంటే, గౌరవిస్తుంటే మనం ఎవరిని చిన్నచూపు చూడకూడదని సంఘానికి అందరికీ నేర్పిస్తాం మనం. మనమేం వాక్యం చెప్పే వాళ్ళకేమో అయ్యగారు కొయ్యగారని మిగిలిన వాళ్ళంతా కూడా చిన్నచూపు చూస్తుంటే, ఇక పరస్పరం సన్మానించుకోవడం ఎప్పుడు వస్తుంది చెప్పండి? పరస్పరము ప్రాణ స్నేహితులు అవ్వాలి, పరస్పరము సన్మానించుకోవాలి. ఇవి సావాసానికి కావలసిన ఆయువు పట్లు. మూడో చెప్తాను చూడండి, ఏమి ఇచ్చేసాడు, కత్తి విల్లు కూడా ఇచ్చేసాడంట. కత్తి విల్లు అమ్మ వింటున్నారా, యోనాతాను తీసి దావీదుకి ఇచ్చాడంట. దావీదుకును వీళ్ళ నాన్నకి శత్రుత్వం ఉంది. ఎవడైనా ఒక శత్రువు శత్రుశేషము రుణశేషం ఉండకూడదని అనుకుంటే, మీ నాన్న నాకు శత్రువు కాబట్టి నిన్ను కూడా చంపుతాను అనుకోవాలి దావీదు. అంటే దావీదు వాస్తవానికి నన్ను చంపేవాడు, అతని చేతికి ఎట్ల ఇస్తాను ఈ కత్తి, అతని చేతికి విల్లు ఎట్ల ఇస్తాను అని యోనాతాను అనుకోవాలి. కానీ వారి ఇరువురి మధ్య సావాసం బాగున్న కారణం చేత పరస్పరము నమ్ముకున్నారన్నమాట, మ్యూచువల్ ట్రస్ట్. నాకు దావీదు వల్ల కీడు కలగదు, దావీదు వల్ల నా హాని కలగదు అని పరస్పరము నమ్ముకున్నారు. అందుకనే వారి మధ్య సావాసం బాగుంది. ఈరోజు ఫెలోషిప్లు ఎందుకు పోతున్నాయనంటే, సావాసం సంఘములు ఎందుకు ఉండడం లేదంటే, పరస్పరము నమ్ముకోం. ఉదాహరణకి నేను తిమోతన్న ఏదో మాట్లాడుకుంటూ ఎవరివైపు ఎట్లా చూసి మళ్ళీ మాట్లాడుకున్నాం. అప్పుడే చూసిన అనుకుంటారు, వీళ్ళిద్దరు ఎట్లా మాట్లాడు మన గురించి ఏదనుకుంటున్నారు.
మన గురించి ఏదో స్కీములు వేసేస్తున్నారు, మనకేదో కీడు కలిగించేస్తున్నారని హృదయం నిండా చేదు పెంచేసుకోవడం. ఒకవేళ నాకు వ్యతిరేకంగా వాళ్ళు ఇద్దరు మాట్లాడుకున్నా దేవుడు కీడు కూడా మేలు చేసేవాడు కదా, నాకు మేలే జరుగుద్ది వాళ్ళ వలన అనుకొని మమ్మల్ని ప్రేమించిన ఎందుకు చేత కాలేదు నీకు? వాక్యం ఎరిగితే ఈ బైబిల్ దేవుడు రోమా 8:28 ప్రకారం తను ప్రేమించే వారి కొరకు తన సంకల్పం చొప్పున పిలబడిన వారి కొరకు మేలు కలుగొట్టుకే సమస్తము సమకూడు జరిగించేవాడని ఎరిగితే వాళ్ళు తలస్తే తలంచిన నా కీడు కొరకు అది నాకు మేలు అవుతుంది, నా దేవుడు మేలుగా చేస్తాడని స్తుతించాలి. కానీ మా మీద సనుక్కుంటే నీకేం ప్రయోజనం? పరస్పరం నమ్మకం లేక పరస్పరం సన్మానించుకుందాం, పరస్పరం ప్రేమించుకుందాం. నాలుగోది నాకు భలే నచ్చిందండి, యోనాతాన్ నడికట్టు తీసి ఎవరికి ఇచ్చేశాడంట? దావీదుకి ఇచ్చాడు. దావీదు, సహోదరుడా, మా నాన్న తర్వాత రాజును అవ్వాల్సిన వాడు నేనే, కానీ ఆ కృప నా ఎడల లేదని నాకు తెలిసిపోయింది. మా నాన్నతో నువ్వు రాజు అవుతావు, కాబట్టి యువరాజు నడికట్టు నా దగ్గర ఉండకూడదు, నువ్వు కట్టుకో, మా నాన్న తర్వాత నువ్వు రాజు అంటున్నాడు. ఒకరిలో ఉన్న దేవుని కృపను చూచి ఒక మనిషి ఆగడం ఇవ్వండి, అక్కడ సావాసానికి ఇవ్వండి ఆయువు పట్లొస్తాయి. ఒక వ్యక్తిలో కృపందని మనకు తెలుసు, వాడబడని భుజమేద్దాం, మన భుజమేద్దాం వాడబడని, మనమే ఆగిపోదాం. ఏ బర్నబా లాంటి సౌలును తీసుకొచ్చి వాడుకున్న సంగతి మనకు తెలియదా బైబిల్లో? విట్టుడారా ఈ మాట, విజయవాడలో సుధాకర్ అన్నయ్య అని ఉంటాడు. ఏదైనా పెద్ద మీటింగ్ ఉందనుకోండి, ఎవరికి వచ్చి ఇంటలెక్చువల్ మీటింగ్ ఉందనుకోండి, ఎవడు చెబితే నేను రానని, అన్న చిన్న పని ఉంది అర్జెంటుకు వస్తావా విజయవాడ అంటాడు. నేను ఎక్కడో ఉండి అన్న కష్టమేమన్నట్టు ఏదైనా చేసుకుని రావాలని అర్జెంట్ పని ఉందంటాడు. తీరా వెళ్ళేసరికి ఆ మీటింగ్ ప్లేస్కి వెళ్ళే వరకు చెప్పడు, ఇక్కడ వెళ్ళి వాకింగ్ చెప్పాలంటాడు. చిన్న అదేంటాను నువ్వు చెప్పొచ్చు కదా, నువ్వు చెప్పొచ్చు కదా అంటే నేను చెప్తే కాదులే అన్న, నువ్వైతే సరిపోద్ది వీళ్ళకి అంట. అలాంటి సంఘటనలు అంటే భుజమేయడం, ఒక మనిషి ఎలివేట్ వాడబడ్డానికి ఒక మనిషి భుజమేయడం. హైదరాబాద్లో ట్రైసైకిల్ మీద బతుకుతూ మంచానికి మాత్రమే పరిమితమైన వెన్నుపోసి విరిగిపోయినటువంటి వాళ్ళు 300 మంది పైన ఉన్నారండి, లెక్క దొరికిన వాళ్ళు. వీళ్ళందరూ ఒక ఫెలోషిప్ ఉంది విడ్డూరం, వెన్నుముక ఇరిగిపోయి మంచం పట్టి ఎక్కడికైనా వెళ్ళాలంటే ట్రైసైకిల్ మీద వెళ్తారు, 3 చక్రాల బండి మీద పోతారు. వీళ్ళందరినీ ఒకసారి ఈ తెలంగాణలో ఇవాడ హోటల్లో వీళ్ళకు కాన్ఫరెన్స్ పెట్టారు. దానికి మా ప్రకాశాన్ని సిద్ధిపేట ప్రకాష్ గారిని పిలిచారు. నేనేమో ఒక మీటింగ్లో ఉన్నాను హైదరాబాద్లో, అది ఆయన ముందు తెలిసి మీటింగ్ వాళ్ళు చెప్పారు, స్వామి గారిని వేరే దగ్గర పంపిస్తాను, ఆ పూట నేను వచ్చి వాక్యం చెప్తాను, నేను రావడం మీకు ఇష్టమే కదంటే అదేంటన్నా మీరు రావడం సంతోషమే, మీరు రండి స్వామి బ్రదర్ పంపిస్తామని వాళ్ళు ఒప్పుకున్నారు. సరే తీరొచ్చారు, బ్రదర్ ట్రైసైకిల్ మీద ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ మంచానికే పరిమితమై బయట ప్రపంచం ఎరగిన వాళ్ళు ఒక 300 మంది ఉన్నారు తెలంగాణలో, వీరందరికీ హోటల్లో మీటింగ్ పెట్టారు, మీరైతే సరిగ్గా అడ్రస్ చేస్తారు, అది నా వల్ల కాదు, మీరు వెళ్ళండి బ్రదర్, ఈ మీటింగ్లో నేను ఉంటానని మీటింగ్ వచ్చాడు, నన్ను అక్కడ పంపించాడు. ఆశ్చర్యం ఏంటంటే ఈ 300 మందిలో చాలామందికి నేను పరిచయం ఉన్నానండి. ఎట్లా పరిచయం ఉన్నానంటే యూట్యూబ్ పుణ్యమని ఒక్కొక్కరు చెప్తున్నారు. మేము కురిగిపోయినప్పుడు ఒక రాఘవన కురడు ఉంటాడు, అది ఏడుపు చెప్పలేనండి వాడిది, అన్న ఫలానా ప్రసంగం చేసినప్పుడు చచ్చిపోదాం అనుకున్నాను, ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్ అయ్యాక ప్రభువుని నమ్ముకున్నా, నమ్మానని అమ్మ అన్నయ్య ఇంట్లోంచి బయటికి పంపన్నారు, ఇక బతకడానికి లేకపోతే ప్రార్థన చేస్తున్నాను, ఏం చేయాలో తెలియ చచ్చిపోదామని అనిపించినప్పుడు మీరు ఆ ప్రసంగం చేశారు. దేవుడు ఏదైనా ఒక చిన్న కిటికీ తెరుస్తాడు, ద్వారాలు తెరవడు. మన సమస్యలకు పరిష్కారం దేవుడు తెరిస్తే కిటికీలే, దేవుడు ద్వారబంధాలు తెరవడని అన్నారు. కిటికీలంటే ఏంటో అని అనుకున్నాను. బీహార్ నుంచో ఫ్యామిలీ వచ్చింది మా ప్రాంతానికి, వాళ్ళ పిల్లలు లేరు, వాళ్ళు అన్నారు నువ్వు మా కొడుగ్గా ఉందివరా, నేను చూసుకుంటాం, తీసుకుపోయానంట వాళ్ళు. అది అంటాడు, నా కొరకు తెరవబడిన కిటికీ అన్న ఈ అంకుల్ కొడుకులాగా చూసుకుంటారు, అమ్మ అన్నయ్య తీసుకోలేదు నన్ను, అలాగ బలపరచబడ్డానని చెబుతుంటే, వాడి సాక్ష్యం చెబుతుంటే, అది తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు తెలంగాణలో, వారి ముందు నిలబడి వాక్యం చెబితే వినండి, నేను మర్చిపోలేను ఆ ప్రసంగం. ఇప్పుడు వాళ్ళు విన్న తర్వాత ప్రతి వాళ్ళు కన్ను చెమర్చి ప్రకాష్ గారితో చెప్పారట, అన్న మిమ్మల్ని రమ్మన్నాం, స్వామి బ్రదర్ని పంపించినారు, కానీ ప్రయోజనకరమైన సేవ జరిగి బలం వచ్చేసిందన్న ఈ కాలు చేతులు పోయిన వాళ్ళకి.
మంచం పట్టి సమాజంలో బయటకు చూడలేని వాళ్ళకి బలం వచ్చేలా చెప్పేశాడు వాక్యం అని అన్నారు. నేను అనుకున్నాను ఆయన వెళ్ళొచ్చుగా నన్ను ఎందుకు పంపడం. ఎవరిలో ఏదైనా కృప ఉంటే వారు వాడబడితే మన కింద ఉందాం, మన భుజాలు సెక్కిద్దాం అనుకోవాలి. యోనాతాన్ అదే అనుకున్నాడు, మా నాన్న తర్వాత నేను రాజును కాదు, నీకు ఆ కృపావరం ఉందని నాకు తెలిసిపోయింది, నడికట్టు తీసుకుని కట్టేసుకోవా. అందుకే వాళ్ళ ఫెలోషిప్ అంత అర్థవంతంగా ఉంది. ఈరోజు చర్చిల్లో సావాసాలు ఎందుకు పోయినాయంటే పరస్పరమా ప్రేమించుకోరు, పరస్పరమా సన్మానించుకోరు, పరస్పరమా నమ్ముకోరు, పరస్పరమా వీళ్ళు కృపావరాలను గుర్తెరగరు. ఆ కారణం చేత సంఘములో సావాసం ఎండిపోయింది. పలకరించుకున్నప్పుడు హాయ్ అంటున్నారు, ఇల్లొస్తామంటున్నారు, లోక సంబంధమైన కష్టకాలు అడుగుతున్నారు, కానీ ప్రభు ప్రేమలో ఎదగలేకపోతున్నారు. సావాసం పోయింది. నేను అనుకుంటాను మరోసారి జీవనదిని మా హృదయములో ప్రవహింపచేయునాయన అని పాడుకోవలసిన రోజులకే వచ్చామా. జీవం ఉంటే ఆటోమేటిక్గా ఫెలోషిప్ వస్తుంది, ఫెలోషిప్లో సాగుతుంటే ఆటోమేటిక్గా జీవం యొక్క పని మొదలవుతుంది. ఈ రెండు వైస్ వర్స, ఈ రెండు వైస్ వర్స, ఇప్పుడు జీవం అనుభవిస్తాం, సావాసం కలిగి ఉందాం, సావాసం కలిగి ఉందాం, జీవాన్ని పెంపారు చేసుకుందాం. అట్టి కృపా సేవకులైన మీకు ఉండాలని ఆశతో చెప్తున్నాను.